బేబమ్మ సారీ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత శివాని ఫీల్ అవుతుంది నా వల్ల బేబమ్మ బాధపడ్డదని ఆ తర్వాత అమరేంద్ర నాయుడు మీరేం ఫీల్ అవ్వకండి మీ మనసులో ఇప్పుడు ఏం నడుస్తుందో నాకు తెలుసు మీరిద్దరూ ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు అని చెప్పి వాళ్ళని అంటూ ఉంటాడు మేము కాస్త సార్ మీరు ఫీల్ అవ్వకండి బేబమ్మ ఏదో తెలియని తలంలో అలా మాట్లాడింది అని చెప్పి రాయుడు శివాని అంటూ ఉంటే ఇక శివాని పెద్ద మనసుకి ఒక ఆడపిల్లని ఇంతలా అవమానించినందుకు తనని అర్థం చేసుకున్న దానివి నువ్వు నా పెద్ద కూతురు అయితే ఎంత బాగుండేదమ్మా అని చెప్పి తనని పొగుడుతూ ఉంటాడు ఆ తర్వాత ఇక మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళిద్దరిని అంటూ ఉంటే ఇక వాళ్ళిద్దరూ వెళ్ళిపోబోతుంటారు ఇక వరుణ్ శివాని మెడలో ఉన్న లాకెట్ చూసి ఇదేంటి రాయుడు ఇది రాయుడు లాకెట్ కావచ్చు ఇద్దరిది సేమ్ ఉంది ఇప్పుడు అవమాని అనుమానించినందుకే ఇలా తిట్టాడు వీళ్ళిద్దరి బండారం బయట పెడితే ఏం చేస్తాడో చూద్దాం ఇక అని చెప్పి ఆగండి అని చెప్పి ఒక్కసారిగా అంటాడు వరుణ్ వాళ్ళిద్దరూ ఆగిపోతారు ఇదిగో ఈ లాకెట్ ఎవరిది తెలుసుకోవచ్చా అని చెప్పి ఆ లాకెట్ దొరికిన లాకెట్ని చూపిస్తూ ఉంటాడు వరుణ్ ఇక రాయుడు ఆ లాకెట్ నాదే అని చెప్పాను కానీ చూసారా బేబమ్మని మీరు తిట్టారు ఈ లాకెట్ రాయుడు అయితే సేమ్ సేమ్ డిజైన్లో చేయించుకున్న లాకెట్ ఇంకోటి శివాని మెడలో ఉంది అది ఎందుకు ఉందో ఒకసారి అడగండి మీరు అని చెప్పి అమరేంద్ర నాయుడితో వరుణ్ అంటూ ఉంటే ఇక శివాని రాయుడు ఒక్కసారిగా షాక్ అవుతారు ఈ రెండు లాకెట్లు ఓపెన్ చేసి చూస్తే మేము భార్యాభర్తలమని తెలిసిపోతుంది కదా అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు అవునా అమ్మ ఇద్దరి సేమ్ ఉన్నాయా ఒకసారి తీసి నీ లాకెట్ అని చెప్పి అమరేంద్ర నాయుడు అంటూ ఉంటే ఇక శివాని ఏం చేసేది లేక తన మెడలో ఉన్న లాకెట్ని తీసిస్తూ ఉంటుంది ఆ తర్వాత రేపటి భాగంలో లాకెట్ ఓపెన్ చేసి చూస్తారా లేదంటే ఆ వీటికి ఏమైనా లాక్స్ ఉన్నాయా తెలుసుకోవాలి మన ఛానల్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజు ఇలా ఫుల్ ఎపిసోడ్స్ పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో